ప్రదేశం ఒకటే యావత్ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తుంది. సమస్త జీవరాశికి జీవనాడి ఇదే. ఎక్కడుందంటే కరోనా మహమ్మారి వలన ఆక్సిజన్ విలువలు ఇప్పుడు అర్థమవుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ ప్రాణవాయు విలువ తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందించే చెట్లను నరికి ఆకాశాన్ని తాకే భవనాలు కట్టడం వలన ఇప్పుడు మానవ మనగడే కష్టంగా మారింది. కానీ ఓ ప్రదేశం మాత్రం యావత్ ప్రపంచానికి ఆక్సిజన్ అందిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద అడవుల్లో ఒకటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ వర్షారణ్యం అమెజాన్ బేసిన్ సరిహద్దుల్లో పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ అడవిలో 25 లక్షల జాతుల కీటకాలు ఉన్నాయి. అదనంగా వేలాది మొక్కలు, సుమారు 2000 రకాల జంతువులు, పక్షులు నివసిస్తాయి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ చాలా పెద్దది. బ్రిటన్, ఐర్లాండ్ దీనికి 17 సార్లు విస్తీర్ణం సరిపోతుంది. దాని పెద్ద పరిమాణం కారణంగా ఇది ప్రపంచానికి 20% ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి 9 దేశాల సరిహద్దుల్లో ఉంది. ఇందులో బ్రెజిల్, బొలివియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఉన్నాయి. ఈ అడవి 60% బ్రెజిల్లోనే ఉంది. అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది. ఇది వందలాది జలమార్గాలను నెట్వర్క్, 6840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. నైలు నది తర్వాత అమెజాన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద నది అని చాలామంది శాస్త్రవేత్తలు అంటున్నారు. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి ఈత కొడుతూ అమెజాన్ నది మొత్తం పొడవును పూర్తి చేశాడు. మార్టిన్ తన అద్భుతమైన అడవి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి రోజు ఈత కొడుతూ దీర్ఘకాలం తీసుకున్నాడు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 400 నుండి 500 దేశీయ అమెరింజియన్ తెగలకు నిలయం. ఇందులో ఉండే 50 మంది తెగలకు అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా గొప్ప పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరాన్వా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో లభించే అత్యంత విషపూరిత పాములు ఉన్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పిరారుకు అని పిలువబడే చాలా ఆసక్తికరమైన చేప కనిపిస్తుంది. ఈ చేప ఇతర చేపలను పెంచే నెపంతో తిని 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు, నాలుక రెండింటికి దంతాలు ఉంటాయి. అపారమైన ప్రకృతి సౌందర్యం కలిగిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతం వాతావరణ మార్పులను పరిమితం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గొప్ప వృక్ష సంపద గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది.